हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो लो गुत्ती काकरकाय फ्राई नी एला प्रिपेर चेसुकोलो चूद्दाम। चाला टेस्टीगा उंटुंदंडी। काकरकाय तिंटुंटे मनकि ए मात्रं कूडा चेदु अनिसलु अनिपिंचदु। सो इप्पुडु प्रासेस चूद्दाम। मुंदुगा काकरकायलनु तीसुकोनि शुभ्रंगा कडिगि ई विधंगा पैन मुच्चुकुलनु तीसि पेट्टुकोवालि। वीटिनि ई विधंगा कट चेसुकोवालि। ఇలా మధ్యలోని కట్ చేసుకొని దీంట్లోని సీడ్స్ అన్ని కూడా తీసేయాలి। మీకు ఈ విధంగా చేతితో రాకపోతే స్పూన్ తోనైనా తీసుకోవచ్చుండి। ఈ విధంగా సీడ్స్ అన్ని తీసేసుకొని పక్కన పెట్టుకోండి। దీనిపైన మనం చెక్కు తీయవసరం లేదండి। ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం। స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అది వేడెక్కాక 3 టేబుల్ స్పూన్స్ పల్లీలను వేసుకోవాలి। నేను ఇక్కడ 5 కాకరకాయలను తీసుకున్నానండి। 3 టేబుల్ స్పూన్స్ అయితే కరెక్ట్‌గా మనకు సరిపోతాయి। అలాగే 1 టీ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి। నేను తీసుకున్న కాకరకాయలకి ఈ మెజర్మెంట్ అయితే కరెక్ట్‌గా సరిపోయిందండి। అలాగే ఒక 10 ఎండుమిర్చిని తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఇవి కారం చాలా తక్కువగా ఉన్నాయండి, అందుకే నేను ఎక్కువ తీసుకున్నాను। 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో ఒక వెల్లుల్లిపాయని ఈ విధంగా రెమ్మలుగా తీసుకొని వేసుకోవాలి। దీని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం। స్టవ్ ఆఫ్ చేసేసానండి। ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకుందాం। ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఈ విధంగా పౌడర్ లా చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను। ఇక్కడే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలండి। అలాగే 1/2 టీ స్పూన్ పసుపు। ఇప్పుడు దీంట్లో నేను కారాన్ని యాడ్ చేసుకుంటున్నానండి। నేను తీసుకున్న ఎండుమిర్చిలో కారం అస్సలు లేవు, సో అందుకనే నేను కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను। 1/2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను। వీటన్నిటిని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం। ఈ విధంగా పౌడర్లా చేసి పక్కన పెట్టుకోండి। ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి। ఇప్పుడు మనం ముందుగా సీడ్స్ తీసేసుకున్నాం కదండి కాకరకాయల్లో, ఆ కాకరకాయల్లో ఈ పొడిని వేసుకొని స్టఫ్ చేసుకోవాలి। ఇలా మొత్తం అన్నిటిని కూడా ఈ విధంగా నింపేసుకోవాలి। కాకరకాయల నిండా ఈ విధంగా పెట్టేసుకొని రిమైనింగ్ పౌడర్ ని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి। ఆ కాకరకాయలకి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ వేడెక్కిన తర్వాత కాకరకాయల్ని ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। వీటిని ఫ్రై చేసే ప్రాసెస్ మనకి కొంచెం ఎక్కువ ఉంటుందండి, డీప్ ఫ్రై కాదు కదా, మామూలుగా మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। మధ్యలో ఒకసారి చూసుకొని వీటిని ఈ విధంగా తిప్పుకోవాలి। ఒక సైడ్ ఫ్రై అయినాయి కదండి, ఇంకొక సైడ్కి మనం ఈ విధంగా తిప్పుకుందాం। వీటిని మూతపెట్టి మళ్ళీ ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు వీటిని ఈ విధంగా అన్నిటిని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి। ఈక్వల్ గా మంచి కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి కాకరకాయ అనేది అసలు చేదు ఉండదు। ఈ కాకరకాయలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదండి, ఇందాక మిగిలిన పౌడర్ని వేసేసుకుందాం। ఈ పౌడర్ని వేసిన తర్వాత 1 నిమిషం పాటు మనం ఫ్రై చేసుకోవాలండి। ఈ పప్పులన్నీ కూడా మనం ఆల్రెడీ ఫ్రై చేసినాయే కాబట్టి అంత ఎక్కువసేపు ఫ్రై చేయ అవసరం లేదు। 1 నిమిషం ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందామండి। చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉందండి। ఉత్తి కాకరకాయ కాకరకాయ అలా తినవచ్చు అనమాట, అంత బాగుంది। మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి। అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి। మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।